మండల కేంద్రమైన కరప గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద జాయింట్ కలెక్టర్ ఇలాకియా, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు కలెక్టర్ ఇలాకియా మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతు భరోసా కేంద్రం వద్ద అధికారులకు సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఇలాకియా మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతు భరోసా కేంద్రం వద్ద అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాకే డబ్బులు జమ చేయడం జరుగుతుందని, దళారుల చేతిలో మోసపోవద్దని అన్నారు. అలాగే కరప మండలం పరిధిలోని ఉన్న గ్రామాల రైతులకు కస్టమ్స్ హైరింగ్ సెంటర్ ద్వారా సబ్సిడీ కలిగిన ట్రాక్టర్లను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ వై సుబ్బారావు, అగ్రికల్చర్ జేడి ప్రసాద్, డి పుష్పమణి, ఏడీఏ బాబురావు, ఏ గాయత్రిదేవి, ఏవో రాజేష్, తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాస్, ఎంపీడీఓ కర్రి స్వప్న, గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రేపు కూడా కలెక్టర్ చెప్తే